ఒకసారి ఒక కాన్వకేషన్లో తను అనౌన్స్ చేశాడు, తన ఊర్లో ఇండియాలో లేడు, అమెరికాలో ఉన్నాడు. డేట్స్ అనౌన్స్ చేశాడు, మీరు పోయి అన్నీ కొనండి. ఆ నుంచి వార్త వచ్చింది, లెటర్స్ వచ్చినాయి. అన్నీ కొనేదానికి పోతే డబ్బులు ఉంటాయి కదా, డబ్బులు లేవు. భక్సింగ్ గారు రానిలే, ఆయన వచ్చిన తర్వాత చూద్దాము. ఆయన వచ్చినాడు, భక్సింగ్ గారు వచ్చినాడు. ఏం డబ్బు ఉండలేదు అంటే, బ్రదర్ డబ్బులు లేవు, బ్రదర్ డబ్బులు లేవా, మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయంటే. భక్సింగ్ గారు అదే ఫ్రాన్స్లో కాన్వకేషన్ జరిగింది, ఆ కాన్వకేషన్ తనే పెట్టాడు. చూడండి, అందరు అమెరికాకు పోయి డబ్బులు సంపాదించే భక్సింగ్ గారు ఉంచే సాక్ష్యం ఏమంటే, భక్సింగ్ గారే అమెరికాకు డబ్బులు ఇచ్చాడు, అమెరికా వాళ్ళకు. అటువంటి దేవుడు నా దేవుడు అని చెప్పేవాడు అండి. మీ పైసా నరం నయా పైసా నేను తీసుకోను. కాబట్టి వచ్చిన డబ్బులు లేవు, ఏం చేయాలని అర్థం కాలేదు. పెద్దలందరినీ పిలిచాడు అంట. ఈరోజు ఉపవాస ప్రార్థన చేస్తాం. అందరు వచ్చినారు, ప్రార్థన చేశారు. ప్రభువా నువ్వేమో చెప్పావు. భక్సింగ్ గారు ఉన్న గొప్ప సంగతి ఏమంటే, ప్రభువా నువ్వు చెప్పినావు కాబట్టి నువ్వు చేస్తావు, అది విశ్వాసము. అనేకసార్లు మనం ఏం చేస్తామంటే, మన చిత్తానుసారంగా మనం పోతాం. ఏదో మనం పోతాం, ముందుగా పోయి ఆ గుంటలో పడతాం. ఎందుకంటే మన చిత్తము మన ఇష్టము చివరిలో మనకు చేత కక్కుపోతుంది. భక్సింగ్ గారు అట్లా చేసేవాడు కాదండి. ప్రభువా నువ్వు చెప్పినావు ఈ కమ్యూనికేషన్ పెట్టమని, ఈ డేట్స్ అన్ని నువ్వు ఇచ్చినావు, ఇప్పుడు మాకేం డబ్బులు లేవు, ఏమి లేవు, నువ్వు చూసుకుంటావు, నువ్వే చెయ్యి అంతే. వీళ్ళారా, ఒక కలెక్టర్ని పిలిచాడంటే, జాయింట్ కలెక్టర్ ఆయన, ఆ దినాల్లో ఆయన పేరు మర్చిపోయినాను. ఆయన పిలిచి కర్నూలు పోయి రైస్ కొనుక్కోరమ్మన్నారంట. జరిగిన సంగతి వాస్తవం మీరు. అతన్ని పంపించి మీరు కర్నూలులో మంచి రైస్ ఉంటాయంట, మంచి రైస్ కాస్ట్లీ రైస్ తీసుకురండి, వచ్చే వాళ్ళందరూ నా యొక్క అతిథులు, మనమంతా ఆయన అతిథులం అంట. చూడండి, ఏదో వచ్చినట్లే, ఏదో అన్నం పెట్టు, ఏదో తింటారులే పోతారులే, 10 రోజులు ఉంటారు పోతారు. నో, అది కాదు. వాళ్ళందరూ నా అతిథులు, వారు ఎంతో అన్ని కష్టంలో ఓర్చింది నాది ఇక్కడికి కమ్యూనికేషన్ వచ్చారు. వారికి మంచి రైస్ పెట్టాలా, మీరు పోయి కొనండి, నేను మీకు డబ్బులు పంపిస్తాను అన్నాడు. డబ్బులు ఉంటే కదా. 2 రోజులు ప్రార్థన అయిపోయింది, 2 ఉపవాస ప్రార్థన అయిపోయింది. అందరు చూస్తున్నారు భక్సింగ్ గారు ఎట్లయినా సరే క్యాన్సిల్ చేస్తాడు ఈసారి, ఎందుకంటే ఈ 4 నెలలు కర్నూలులో ఉన్నాడు, డబ్బుల కోసం చూస్తున్నాడు. డబ్బులు ఇస్తే రైస్ కొనుక్కొని ఆ ప్యాకెట్స్ కొనుక్కొని తీసుకొని వస్తాడు. ఏది 3వ రోజు 4వ రోజు 4 డేస్ అయిపోయింది. ఫోర్త్ డే ప్రార్థన చేస్తున్నారు. భక్సింగ్ గారు ప్రార్థనలో ఉన్నాడు. మనమైతే కొంతసేపు ప్రార్థన చేసి నిద్రపోతాం, ఆయన అట్లా చేసేవాడు కాదండి. చేస్తున్నాడు. వెంటనే ఒక ట్రంకాలు వచ్చింది, ఆ దినాల్లో ట్రంకాలు ఫారిన్ నుంచి ట్రంకాలు వచ్చిందంట. అయ్యా భక్సింగ్ గారిని పిలవండి, ఆయన ప్రార్థన చేసుకుంటాడు. లేదు లేదు, వీ వాంట్ టు టాక్ టు భక్సింగ్ గారి, భక్సింగ్తోనే మాట్లాడాలి, భక్సింగ్ గారితోనే మాట్లాడాలి. అప్పుడు పోయి ఎవరో భక్సింగ్ గారిని డిస్టర్బ్ చేసినారు, బ్రదర్ ట్రంకాలు వచ్చింది, మీరే మాట్లాడాలంట. వెంటనే భక్సింగ్ గారు పోయినాడు. పోతే ఎంత ఆశ్చర్యం, ఒక కపుల్, ఒక దంపతులు, భార్య యొక్క బర్త్డే, భార్య బర్త్డే అయితే భార్య వాళ్ళు పెద్ద షావుకారులు. ఆ భార్య బర్త్డే నుంచి చాలా గ్రాండ్గా చేయాలని అనుకున్నాడు భర్త. అప్పుడు ఆ భార్య ఏం చెప్పిందంటే, ఆమె మంచి స్త్రీ, మంచి ఆత్మీయపరమైన స్త్రీ. ఆమె ఏం చేసిందంటే, నా ఖర్చు పెట్టే డబ్బంతా నువ్వు భక్సింగ్ గారికి పంపించేసే, మరి నీకెట్లా, మరి ఏం చేయలేమా, ఫంక్షన్ చేసుకోవద్దు, ఈసారి ఫంక్షన్ వద్దు, నో ఫంక్షన్ ఫర్ మీ. నాకు ఏమో ఖర్చు పెడతావో, కొన్ని $00,000 ఖర్చు పెడతావు కదా, అంత షాకర్లు వాళ్ళు. ఈ డబ్బంతా భక్సింగ్ గారికి పంపించేసి ఈ సంవత్సరం, మళ్ళీ నేను వచ్చే సంవత్సరం చూద్దామండి బా. అప్పుడు వాళ్ళు ఫోన్ చేశారంటే, బ్రదర్ దిస్ ఈజ్ ది థింగ్, మేము మీ అకౌంట్లో ఎబ్రోన్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం, మీరు పోయి మీరు వాడుకోండి. వాళ్ళకి తెలియదు ఈ కమ్యూనికేషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళకి ఏమి తెలియదు, ఎవరు చెప్పలేదు కూడా, వాళ్ళకి తెలియదు. ఆ డబ్బులు వచ్చినాయి, భక్సింగ్ గారు డ్రా చేసి ఆయన ఇచ్చాడు కర్నూలులో. ఆయన రైస్ కొనుక్కొని వచ్చి సజావుగా జరిగిపోయింది కమ్యూనికేషన్. అప్పుడు చెప్పాడండి, చూడండి మీరందరూ వద్దన్నారు, దేవుడు సహాయపడినాడు. తన పని దేవుడు తను జరిపించుకొని పోతాడు. ఒక్కడు చాలు, ఒక్కడు మీ కాలేజీలో ఒక్కడు చాలు, నువ్వు చదువుకునే కాలేజీలో పాప ఒక్కడు చాలు, నువ్వు ఒక్కడు చాలు, నువ్వు పనిచేసే స్థలంలో నువ్వు ఒక్కడు చాలు. దేవుడు తిప్పుతాడు,
తన దేశంలో ఒక్కడు చాలు, తన దేశాన్ని తిప్పుతాడు. జాన్ వెస్లీ ఒక్కడు ఇంగ్లాండ్ దేశాన్ని తిప్పేశాడు. నీకు తెలుసో తెలీదో, ఇంగ్లాండ్ దేశం అంత ఘోరమైన దేశం ఆ దినాల్లో 1897 సంగతి చెప్తారు. ఒక్క జాన్ వెస్లీ, ఒక్క జాన్ వెస్లీ ఇంగ్లాండ్ని తిప్పేసినాడు. ఇంగ్లాండ్ ఈరోజు క్రైస్తవ దేశంగా మారిందంటే కారణము జాన్ వెస్లీ ఒక్కడే. గుర్రం మీద పోయి వాక్యం చెప్పాడంట. గుర్రం మీద పోయి వాక్యం చెప్పుకుంటూ పోయాడు. పిచ్చోని మాదిరి ఎక్కడ చూసినా వాడు గుర్రం మీద ఎవరితను గుర్రం మీద వాక్యం చెప్తాను. వాక్యమే మార్చేసింది. ఒక దేశం పాడు కాకుండా ఒక్కటి చాలు. ప్రార్థన చేస్తాం.